ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి ప్రతి ఒక్క ప్రజలు నడుం బిగించి కదులుతున్నటువంటి ప్రజా సంగ్రామ యాత్ర ఇది. నీ ఫామ్ హౌస్ ని నువ్వు వదిలిపెట్టి ఈరోజు అప్పుడప్పుడు బయట కనబడుతున్నాడు. కనబడుతున్నా? ఇంతకుముందు ఎప్పుడైనా బయట కనబడిందా? కనబడలే. హుజూరాబాద్ ఎన్నికలు వచ్చిన వస్తాయని చెప్పినప్పటి నుంచి బయట కనబడుతున్నాడు. బయట బంధు గుర్తుకొచ్చింది ఎప్పుడు? హుజూరాబాద్ ఎన్నికలు వచ్చిన తర్వాత. దళితుని ముఖ్యమంత్రి చేస్తా, దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే నా తల నరుక్కుంటా గాని మాట తప్పను అన్నటువంటి కేసీఆర్ మాట తప్పిందా లేదా? దళితుని ముఖ్యమంత్రిని చేసిందా? ఈరోజు దళిత బంధు అయినటువంటి పథకానికి ఆయన శ్రీకారం చుట్టిండు అంటే దాన్ని ఎవరైనా ఇక్కడ నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పి సందర్భాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదొక పెద్ద మోసం, పెద్ద ద్రోహం. మరొకసారి దళితుల పేరుతో ఈరోజు కేసీఆర్ హుజూరాబాద్ ఎన్నికలో గెలుపు కోసం పన్నినటువంటి పన్నాగం మాత్రమే దళిత బంధు అనేటువంటి పథకం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బండి సంజయ్ యాత్ర గురించి చర్చించుకుంటా ఉంటే కేసీఆర్ పోయి ఢిల్లీలో కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు భయ్య? ఢిల్లీకి ఎందుకు పోయింది? ఇప్పుడు ఢిల్లీకి ఎందుకు పోయి? నేనేమో సందు సందులో ఆడొక్క ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఈడొక్క ఇంటెలిజెన్స్ వాళ్ళు, మన మధ్య ఎలా చూసినా వాళ్ళే ఇచ్చింటాడు. ఎంతమంది వస్తుందో చూడండి, ఎట్లా జరుగుతుందో చూడండి, యాత్ర ఎట్లా నడుస్తుందో చూడండి, బండి సంజయ్ యాత్ర ఎట్లా పోతుందో చూడండి. ఆయన పోయి ఢిల్లీలో కూర్చున్నాడు. ఆడంతా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తారట. ఆఫీస్ కు జాగ ఎవరిచ్చిందే? నరేంద్ర మోడీ ఇస్తాడే కదా. ఆయన పూజ చేసిండు. నేను మాట్లాడితే నరేంద్ర మోడీ ఏమిచ్చిండు? తెలంగాణకు నరేంద్ర మోడీ ఏం చేస్తుండు అనేటటువంటి మాటలు మాట్లాడతారు. అరే భయ్యా, నువ్వు ఢిల్లీకి పోయి కూర్చున్నావు కదా, నరేంద్ర మోడీ టైం ఇచ్చే వరకు హైదరాబాద్ కి రాడంట. ఆడ పోయి కూర్చుంటాడు, టైం ఇయ్యమరు. ఒక ముఖ్యమంత్రి అడిగినాక ప్రధానమంత్రి ఏం చేయాలని టైం ఇవ్వాలి కదా. ఆయన కేసీఆర్ లెక్క చోడు కాదు. మన ప్రధానమంత్రి కేసీఆర్ లెక్క చోడా? కాదు. ఈయన మంత్రులను కలవడు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు అన్నా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినా గౌరవం ఉంది కాబట్టి నువ్వు టైం అడిగినప్పుడల్లా టైం ఇచ్చి మర్యాద ఇస్తాయి వచ్చి ఏం చెప్పుకుంటాడు? బయటకు వచ్చి ఏం చెప్తాడు? మేము లోపల బీజేపీ ఒకటే అంటే ఈయన ఒడుకు పుట్టినప్పుడు ఎలా పోతాడు వాడికి? బిఎస్ఎన్సీ ఎన్నికల్లో బీజేపీ ఒడుకు పుట్టిస్తే ఉరికిండు, ఎలక్షన్ అయిపోగానే ఉరికిందా? ఉరికి వచ్చి ఏం చెప్పిండు? టీఆర్ఎస్ బీజేపీ మనల్ని కేంద్రంలో మంత్రిగా తీసుకుంటారు అని లోపల వాళ్ళ మన ఎమ్మెల్యేలతో మంత్రులతో అని చెప్తాడు. అంటే వాళ్ళతోనే చెప్తే నిజమేనేమో. అందరూ బీజేపీ వైపు లైన్ గట్టని ఇంకా చూసిండు. చూస్తే దాన్ని ఆపుకొని ఇంకేం చేసిండు? దాన్ని ఆపుకొని ఇంకే నేనే కేంద్రంలో మంత్రిగా జాయిన్ అవుతున్నా మన పార్టీ నుంచే, మీరెవ్వరూ కూడా పార్టీ మారే అవసరం లేదు అని లోపల వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకుని ఇంకే అబద్ధాలు కూసి అబద్ధాలు మాట్లాడి తనకు తనకున్నటువంటి అభద్రతా భావాన్ని టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా బీజేపీ పార్టీతో చేతులు కలుపుతున్నామని ప్రజలను మోసం చేసి గెలిచేటటువంటి ప్రయత్నమే చేసింది తప్ప ఏనాడు కూడా ప్రశక్తితో బీజేపీ పార్టీని ఎదుర్కోలేకపోయిందని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. కార్యకర్తలారా, ఎవరొచ్చి ఎక్కడొచ్చి ఏ మారుమూల ఎవరు మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు నమ్మదు భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో తెలంగాణ అధికారంలోకి వచ్చేది కాలం. తనను తాను రక్షించుకొని ఎప్పుడు మా సంజయ్ మా తమ్ముడు అంటుంటాడు, బిడ్డ నిన్ను జైలుకు పంపుతామని. మరి ఏడ జైలుకు పోవాల్సి వస్తుందో? ముందేమో ఏమైనా దారం చేసుకుందామా, ఏదన్నా దండం పెట్టుకుందామని. అటువంటి దండాలకు దారాలకు నరేంద్ర మోడీ గారు ఇంటారా? అవినీతి అంటే చదువురా మరగొడతాడు, అవినీతి అంటే దగ్గరికి కూడా రానియడు. ఏడేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఎక్కడైనా అవినీతి అనేటువంటి మాట మనకి వినిపించిందా? ఈ రాష్ట్రంలో ఈ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అవినీతి తప్పితే ఇంకొక మాట మనకి వినిపించిందా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాణహిత చేవల్ల, ప్రాణహిత చేవల్ల ఇవాళ ఏమైపోయింది? కాళేశ్వరం అయిపోయింది. ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేసింది ఎవరు? ప్రాణహిత చేవల్ల ఇక్కడ లేకుండా చేసి కేసీఆర్. కేసీఆర్ కు ఈరోజు గట్టిగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం వికారాబాద్ జిల్లా ప్రజలకు ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.
వికారాబాద్ రైతులని వికారాబాద్ ప్రాంత ప్రజలను నట్టేట ముంచిండు కాళేశ్వరమైనటువంటి పేరు చెప్పి ఈ ప్రాంతానికి ప్రాజెక్టు లేకుండా నీళ్లు రాకుండా 38,000 కోట్లకు ప్రాణ అయితే కేవలం ప్రాజెక్టును 125,000 కోట్లకు అంచనాలు పెంచి ఈరోజు అడ్డగోలుగా కాళేశ్వరం పేరు మీద దోచుకొని ఏ ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో లక్షల కోట్లు వేల కోట్లు అని పేర్లు చెప్పుకుంటూ ఖర్చు పెట్టుకుంటూ ఎన్నికల్లో గెలిచేదే లక్ష్యంగా పెట్టుకున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు గాని ఏ ఒక్క విద్యార్థికి గాని ఏ ఒక్క నిరుద్యోగికి గాని ఏ ఒక్క మహిళకు గాని ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిందా అని చెప్పి సందర్భం నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయా? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి? పోయిన ఎన్నికల్లో మళ్ళొక మోసం చేసిడు నిరుద్యోగ వృత్తి అని 3,016 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా, నాకు మళ్ళీ ఓటేయండి. 5 ఏళ్ళ సమయం సరిపోలేదు, నాకు మళ్ళీ ఓటేయండి. మీకు తప్పకుండా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, ఇవ్వకుంటే 3,016 మీకు ఉద్యోగం వచ్చేంత వరకు ఇస్తాను. గొర్రెలు ఇస్తా, బర్రెలు ఇస్తా, చేపలు ఇస్తా. ఎన్నికలు వచ్చినప్పుడల్లా గొర్రెలు గుర్తుకొస్తాయి, ఎందుకంటే తెలంగాణ ప్రజలు గొర్రెలాగా కనబడుతున్నారు కాబట్టి. ఆయన ఏ మాట చెప్తే ఆ మాట ఇని మోసపోతున్నాం కాబట్టి ఇదే మాట చెప్పి మళ్ళీ మళ్ళీ మోసం చేయొచ్చని ఎక్కడ ఎన్నికల సగరాల మంత్రులు పోతారు. ఈ 7 ఇన్ని వేల కోట్లు గొర్రెలకు